51 17వ వచనం చదవండి. కీర్తన విరిగిన మనసే, ఈ కీర్తన 51:17 వచనంలో విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగినలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, దేవునికి విరిగినలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలులంట. విరిగినలిగిన మనస్సు అంటే ఎవరైతే హృదయములో నలిగిపోయి ఉన్నారో, అంటే వాస్తవంగా బాధలను బట్టి కాదు, కానీ బాధలను కూడా దేవుడు అలక్ష్యం చేయడు, కానీ బాధలతో ఉన్నటువంటి వారిని, అన్నిటికంటే ముఖ్యంగా నేను పాపిని, నేను నీ కృప పొందుకోవటానికి అర్హుడను కాదు, పాత్రుడను కాదు, నీ యొక్క కృప పొందుకోవటానికి కూడా నాకు అర్హత లేదు అని కుమిలిపోయేటువంటి వారి పట్ల విరిగినలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఎందుకో తెలుసా? అది హృదయంత్రంలో నుంచి వస్తుంది. అర్పించేటువంటి బలులు, అర్పించే అర్పణలు కేవలము మన యొక్క సామర్థ్యత నుంచి మనం తీసి ఇవ్వగలుగుతామేమో, కానీ మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు విరిగినలిగిన మనస్సు అనేది మన యొక్క హృదయంత్రంగములో నుండి, ఎందుకంటే మనము ఎంతగానో నలిగిపోయి మనస్ఫూర్వకంగా దేవునికి ఇచ్చేదిగా ఉంటుంది కనుక అది దేవునికి ఇష్టమైనదంట. విరిగినలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, విరిగినలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయడు. అంటే దేవుడు అశ్రద్ధ చేయడంట, విరిగినలిగిన మనస్సును దేవుడు అశ్రద్ధ చేయడు. ఈ రోజున ఈ యొక్క మాటను ఎవరు రాస్తున్నాడు? దావీదు రాస్తున్నాడు. దావీదు గురించి మొన్న ధ్యానం చేసుకున్నా, తన పాపాలని కప్పుకున్నాడు, కానీ నాతాను ప్రవక్త గద్దించినప్పుడు అతను దేవుని సన్నిధిలో విరిగి నలిగిపోయిన హృదయముతో, దేవునికి విరోధముగా నేను పాపము చేశానని నలిగిపోయిన హృదయముతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. అందుకనే దేవుడు క్షమించిన తర్వాత, ఆయన దేవుని క్షమాపణ అనుభవించిన తర్వాత ఈ కీర్తన రాస్తూ, విరిగి నలిగిన హృదయమే, నీవు నీ హృదయమును నీవు అలక్ష్యము చేయువు, నీవు తోసివేయు ప్రభువా, నీవు అశ్రద్ధ చేయు ప్రభువా అని బ్రతిమలాడుకుంటున్నాడు. ఇక్కడ ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు? అసలు దేవుడు ఎందుకు విరిగి నలిగిన హృదయాన్ని, పశ్చాత్తాపముతో ప్రార్థించేటువంటి వారి ప్రార్థనలు దేవుడు ఎందుకు అలక్ష్యం చేయడు, ఎందుకు తోసివేయడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా విరిగి నలిగిన మనస్సు కలిగినటువంటి వాడు దిద్దుబాటును స్వీకరిస్తాడు. ఏం చేస్తాడంట? దిద్దుబాటును అంటే సరిచేసినప్పుడు నేను చేయలేదు, తప్పు చేయలేదని బొంకడు, నేను తప్పు చేశానని ఒప్పుకుంటాడు, దిద్దుబాటును స్వీకరిస్తాడు. దావీదు చేసింది అదే. దావీదు అది గ్రహించాడు, నేను సేవించే దేవుడు ఆయన సన్నిధికి వచ్చి క్షమాపణ వేడుకుంటే స్వీకరిస్తాడు అని నాతాను ప్రవక్త దిద్దుబాటు చేశాడు. చదవండి ఒకసారి, మొన్న చదివాం కదా రెండో సమూయేలు గ్రంథము 12:13 చదవండి. నేను పాపము చేసిందనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీతో నీవు చావకుండునట్లు నీ పాపమును పరిహరించు. నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అంటే దేవుడు పాపము చేసి తినని ఒప్పుకున్నాడు. వెంటనే ఒక కథ రూపంలో చెప్పినప్పుడు ఆ కథను బట్టి ఆ పాపివి నీవే అని దేవుడు అక్కడ అతడు నాతాను ప్రవక్త గద్దించినప్పుడు, దిద్దినప్పుడు, నువ్వు తప్పు చేస్తున్నావు అని సరిచేసినప్పుడు, గద్దించినప్పుడు ఆ దిద్దుబాటుని వెంటనే స్వీకరించాడు. కనుక వెంటనే నీవు చావకుండినట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో దేవుడు ఎప్పుడూ కూడా ఈ యొక్క 40 దినాలు పశ్చాత్తాపముతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎటువంటి వాని ప్రార్థనైనా దేవుడు అంగీకరిస్తాడు. మనము పశ్చాత్తాపము చెందుతున్నామంటే ఇక్కడి నుంచి బలిపీఠం దగ్గర నుంచి వస్తున్న గద్దింపు వాక్యాలకి లోబడి దేవుని సన్నిధిలో దిద్దుబాటుని అంగీకరించి మనము సరి చేసుకుంటున్నాం. అందుకనే కన్నీరు కారుస్తున్నాం,
దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆ మన పాపాన్ని అంగీకరిస్తాడు, మన పాపాన్ని క్షమిస్తాడు, దాన్ని పరిహరిస్తాడు. బైబిల్ గ్రంథంలో మరొక సంఘటన మనం చూసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం చదవండి. అక్కడ మార్కు సువార్త 6:17-19 చదవండి. హేరోదు తన సహోదరుడకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకొని నందున ఇక్కడ మనం చూసినట్లయితే జరిగిన సంఘటన ఏంటి, హేరోదు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఫిలిప్పు భార్య, తన సహోదరుడకు ఫిలిప్పు భార్యను పెళ్లి చేసుకోవటం వలన యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు, నీవు చేసిన పని తప్పు అని ఇక్కడ హేరోదుని గద్దించినప్పుడు మనం చూస్తున్నాం న్యాయము కాదని హేరోదుని గద్దిస్తున్నాడు అన్నమాట. అది గద్దించినప్పుడు అది అతడు ఎలాగ ప్రవర్తించాడు, 18 ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగపెట్టి అతని చంపింపు కోరెను గాని ఆమె చేత కాకపోయా. చూసారు, ఇక్కడ మనం చూసినట్లయితే వెంటనే అక్కడ జరిగినటువంటి సంఘటన సందర్భము దిద్దుబాటుని స్వీకరించట్లేదు, దిద్దుబాటుని స్వీకరించట్లేదు, నీవు చేసినది తప్పు అన్నప్పుడు అక్కడ అంగీకరించట్లేదు. కానీ ఈ దావీదు మాత్రము, ఇక్కడ కూడా హేరోదు కూడా రాజే, కానీ ఇతని ప్రవక్తన ఎలా ఉంది, దావీదు ప్రవక్తన ఎలా ఉంది. అందుకనే దేవుడు ఎప్పుడూ కూడా మనం మానవులుగా పాపము చేసినప్పటికీ మనము ఎప్పటికప్పుడు పశ్చాత్తాపము చెందుతూ ఉంటే ప్రతి దినము దేవుడు మనని అంగీకరిస్తాడు. అందుకనే దేవుడు దావీదు దేవునికి హృదయానుసారుడు అయ్యాడు, ఎందుకంటే పాపము చేశాడు, దిద్దినప్పుడు ఒప్పుకున్నాడు. కాబట్టి మనము కూడా దేవునికి హృదయానుసారులు అవ్వాలంటే ప్రతి దినము ఒకవేళ మనం పాపము చేసినా ప్రతి రాత్రి దేవుని సన్నిధిలో నిద్రించేటప్పుడు కనీసము ఒక పశ్చాత్తాప ప్రార్థన చేసుకొని నేను అనేకమైన పాపములు చేశాను ప్రభువా, నన్ను మన్నించండి, క్షమించమన్నప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. చదవండి సామెతల గ్రంథము 1వ అధ్యాయం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం నుంచి చదవండి. నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి, నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను, నా ఉపదేశమును నీకు తెలిపెదను, నేను పిలవగా మీరు వినకపోతేను. గద్దింపు విని తిరుగుడి అంటున్నాడు, అంటే నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశమును మీకు తెలియజేస్తాను అంటున్నాడు. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు. చూసారా, నీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు, నీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేది, నేను హేళన చేస్తానన్నాడు. చూసారు ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు, నా గద్దింపు విని తిరగమంటున్నాడు, ఆత్మను మీ మీద కుమ్మరిస్తానన్నాడు, ఉపదేశము చెప్పి నిన్ను నడిపిస్తానంటున్నాడు, కానీ మీరు నేను పిలవగా మీరు వినకపోతిరి, అదేవిధంగా చెయ్యి చాపగా మీరు లక్ష్య పెట్టకపోతిని, నా బోధ ఏమీ వినక దోసివేతిని, నేను గద్దింపగా లోబడకపోతిని. ఇక్కడ మనం చూసినట్లయితే లోబడకపోతే, గద్దింపుకు లోబడకపోతే ఏం చెప్తున్నాడు దేవుడు, అపాయము నీకు వచ్చినప్పుడు నేను సహాయం చేయను, అప్పుడు నేను నీ అపాయాన్ని బట్టి, అంటే అపాయకరమైన పరిస్థితిలో ప్రభువా నీవు అరుస్తావు కదా, నా దగ్గరికి వస్తావు కదా, నేను ఆలకించను, అప్పుడు నిన్ను చూసి నేను నవ్వుతానంటున్నాడు, అంత మాత్రమే నీకు భయం వచ్చినప్పుడు నేను నీకు అపహాస్యం చేస్తానంటున్నాడు. కాబట్టి ఈ వాక్యాలు బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, గద్దింపుకు మనం లోబడాలి. ఎప్పుడూ కూడా విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలియాగం. విరిగి నలిగిన మనస్సు ఎప్పుడు వస్తుందంటే
నేను చేస్తున్న పా నేను చేస్తున్నది తప్పు అని గ్రహింపు దిద్దుబాటులో నీకు గ్రహింపు వచ్చినప్పుడు అప్పుడు నీ మనసు విరిగిపోద్ది అన్నమాట. హృదయము వాక్యము నీ హృదయంలో గుచ్చుకోవాలన్నమాట. నీ హృదయంలో గుచ్చుకోవట్లేదంటే నేను గద్దింపు మాటలు నీకు లైట్గా ఉంటున్నాయంటే గద్దింపుకు నీకు లోబడడు అని లోబట్లేదని దానికి అర్థం అన్నమాట. పేతురు వాక్యం చెప్తున్నప్పుడు వారు హృదయంలో నొచ్చుకున్నారంట, బాధ కలిగిందంట. రక్షణ సువార్త నీకు బాధ కలిగించాలి, నీకు నువ్వు హృదయానికి నొప్పి కలిగించాలి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అనేక మంది దాన్ని వినకకుండా ఉంటున్నారు. కాబట్టి దేవుడు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను, భయం వచ్చినప్పుడు అపహాస్యం చేస్తాను అంటున్నాడు. మరి ఇంకా అక్కడ కిందకి వచనాలకి రండి, 30-31 వచనాలు చదవండి ఒకసారి. నా ఆలోచన వినినొల్లక పోయింది, నా గద్దింపును వారు కేవలము ధ్రువీకరించిరి. నా ఆలోచన వినొల్లక పోయింది, నా గద్దింపును వారు కేవలము ధ్రువీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించలేరు. ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించలేరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించదు. చూసారు ఇక్కడ మనం చూసినట్లయితే నా ఆలోచన వినొల్లకపోయి నా గద్దింపు వారు కేవలం తృణీకరించింది. కాబట్టి వారు తమ ప్రవర్తన దానికి తగ్గట్టు బట్టి తగిన ఫలాన్ని అనుభవిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక విరిగి నలిగిన మనస్సు కలిగినటువంటి వాడిని దేవుడు ఎందుకు అలక్ష్యం చేయడంటే దిద్దుబాటును స్వీకరిస్తాడు. మరి 9 రోజులుగా మరి దిద్దుబాటు మీ దగ్గరికి వస్తున్నట్లయితే మీరు దేవుని యొక్క దిద్దుబాటును గద్దింపును మీరు సరిచేసుకుంటున్నారా దావీదులాగా, లేకపోతే తోసివేస్తున్నారా, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడిని దేవుడు ఎందుకు అలక్ష్యం చేయడంటే రెండవదిగా విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడు నేను పాపము చేశానని ఒప్పుకుంటాడు. ముందుగా దిద్దుకుంటాడు, తర్వాత ఒప్పుకుంటాడు. చదవండి కీర్తన 51 మరలా ఏ వచనాలు వచ్చినా కూడా దేవుడు మరలా మాట్లాడుతూ ఉంటాడు. ఏ వాక్యాలు దేవుడితో మీతో మాట్లాడుతూ ఉన్నా ఇన్నిసార్లు దేవుడు 40 సార్లు ఇంచుమించు నీకు దేవుడు 40 ప్రసంగాల్లో దేవుడు నీతో మాట్లాడాలని అర్థం ఏ మాటల ద్వారా. కాబట్టి ఇక్కడ చదవండి ఒకసారి, దేవా నీ కృప చొప్పున. నీ కృప చొప్పున అంటే ఇక్కడ దావీదు ఏ పరిస్థితిలో రాచాడు, విరిగిపోయింది తన హృదయం. అక్కడ పైన చదివితే నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన అంటే పశ్చాత్తాపము చెంది దేవుని సన్నిధిలో తను మనం చూసినట్లయితే పడి దేవుణ్ణి మొరపెట్టుకున్నటువంటి పరిస్థితిలో, దేవా నీ కృప చొప్పున నన్ను కనుకరింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. బాగు అంటే ఏం చేస్తాడు, ఒప్పుకుంటున్నాడు ఇక్కడ, నన్ను కడుగుము ప్రభువా, నన్ను శుద్ధీకరించండి, పవిత్రముగా చేయండి, నా అతిక్రమములు నీకు తెలిసే ఉన్నవి, నా పాపములు ఎప్పుడు నీ ఎదుట ఉన్నవి, నేను కేవలం నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను అని ఇక్కడ మనం చూసినట్లయితే వేడుకున్నాడు. అంటే ఈ వాక్యాలన్నిటి ప్రకారం మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాలలో పాపాలు ఏం చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు అన్నమాట. మీ జీవితాల్లో కూడా విరిగి నలిగిన హృదయం కలిగిన వాడే పాపాలు ఒప్పుకుంటాడు, పాపాలు ఒప్పుకుంటాడు, దానికి ప్రాయశ్చిత్తం చెందటానికి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజున నీకు కన్నీరు రావట్లేదంటే, నీ పాపము గురించి నీకు అసలు భయమే నీకు కలగట్లేదంటే, నీవు చేసిన తప్పుల గురించి దేవుని యొక్క ఉగ్రత గురించి నీలో చలనమే నీకు రావట్లేదంటే, నీవేంటంటే చేసిన పాపాన్ని ఒప్పుకోవట్లేదు, ఒకవేళ ఒప్పుకున్నా కూడా దాన్ని విడిచిపెట్టట్లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అతిక్రమములు ఇక్కడ చేసి దావీదు తన పాపములు చేసి దాన్ని ఒప్పుకుంటున్నాడు. 5వ వచనం చదవండి, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించి. చూసారా, నేను పుట్టినప్పటి నుంచి పాపి నేను ఒప్పుకుంటున్నాడు, పుట్టుకతోనే నా తల్లి గర్భములో నుంచే నేను పాపి నేను ఒప్పుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము
విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడు దేవుడు ఎన్నడూ అశ్రద్ధ చేయడు. ఇది దేవుని యొక్క ప్రేమ అని అర్థం చేసుకోవాలి. దేవునికి కావాల్సింది ఏమీ లేదు. ఎప్పుడైతే నలిగిపోయిన హృదయంతో మనకి గ్రహింపు వచ్చి నేను పాపము చేస్తున్నాను దేవునికి విరోధముగా అని మనం గ్రహింపు మనకి వచ్చినప్పుడు అప్పుడే మనం దేవుని దగ్గరికి రాగలుగుతాం. చదవండి, ఇక్కడ ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చదవండి. మొదటి యోహాను పత్రిక 1:9 ఎవరైనా చూడకుండా చెప్పగలుగుతారా? కంఠస్థం ఉన్నవారు మన పాపములను ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయి. మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపముల నుండి ఆయన మనని పవిత్రులుగా చేస్తాడు. కనుక విరిగి నలిగిన హృదయం నీకు ఉంటే దేవుడు సన్నిధిలో నీవు పాపాలు ఒప్పుకుంటావు. మూడవదిగా మనం చూసినట్లయితే విరిగి నలిగిన హృదయం కలిగిన వారు ఏం చేస్తారంటే, నేను పాపినని గ్రహించిన తర్వాత దేవుని కృప కోసం ఆశ్రయిస్తారు. దేవుని కృప కోసం ఆశ్రయిస్తాడు. ఇక్కడ చూసారుగా 1వ వచనంలో ఆ 51వ అధ్యాయం 1వ వచనం మరొకసారి చదవండి. దేవా నీ కృప చొప్పున నన్ను కనిపింపుము. అంటే దేవుని ప్రభువా నా పట్ల కృప చూపించండి, కనికరించండి. దేవుని యొక్క కృప కోసం వేడుకుంటాడనమాట. అంటే దేవుడు ప్రభువా నీ కృప నాకు ఉండాలి, ప్రభువా నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలి, నన్ను కనికరింపుము. నీ కృప, దేవుని కృప ఎప్పుడు పోద్ది మన మీద నుంచి? దేవుని కృప కనికరం చూపించడం ఎప్పుడు చూపించడం కనికరము? మనం చేస్తున్న పాపాలు మనము అంటే చేస్తూనే గద్దింపుకు లోబడకుండా ఉన్నప్పుడు, మనకి లోబడికి ఇంకా దేవునికి ఓర్పు నశించినప్పుడు దేవుని కనికరం మన మీద చూపించకుండా ఉంటాడనమాట ఇక్కడ. అందుకనే దేవాని కృప చొప్పున నన్ను కనికరం. అంటే దేవుడు కూడా మనం ఇన్ని సంవత్సరాలుగా నీవు తప్పిదములు చేస్తూ ఇన్ని సువార్తల ద్వారా, ఇన్ని ప్రసంగాల ద్వారా, ఇన్ని బహిరంగ సభల ద్వారా రక్షణ పొందమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయినా కానీ నీవు వినకుండా, గద్దింపుకు లోబడకుండా నీవు ఉన్నప్పుడు, నీవిప్పుడు నీకు హృదయం కలిగినప్పుడు, విరిగి నలిగిన హృదయం వచ్చినప్పుడు వెంటనే నీవేం చేస్తావంటే కృపను ఆశ్రయిస్తావు. ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను అంగీకరించి, ప్రభువా కృప కోసం వేడుకోవటం అంటే నీవు కనుకరిస్తే నేను బ్రతుకుతాను అని దేవుణ్ణి వేడుకోవటం అనమాట. దేవుని కృపను ఆశ్రయిస్తాడు. అంత మాత్రమే కాకుండా తర్వాత ఏం చేస్తాడు? విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు తర్వాత స్వస్థ బుద్ధి కలిగి ప్రవర్తిస్తానికి నేర్చుకుంటాడనమాట. చదవండి, సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే సుబుద్ధి కలిగి జీవించేటువంటి వ్యక్తిగా ఉన్నాడనమాట. అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఈ యొక్క ఎప్పుడు సుబుద్ధి, మంచి బుద్ధి అనేది కూడా వస్తుంది మనకి. ఇక్కడ అది కలిగి జీవించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం దావీదుని. అంటే దేవుడు అందుకనే తోడుగా ఉన్నాడు. అంటే దానికి అర్థమేంటి? సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తాడంటే నీకు పశ్చాత్తాపం వచ్చిన తర్వాత నీకు అసహ్యమేస్తుంది, నేను ఇంకా అలాగ జీవించను, మంచి బుద్ధి కలిగి నేను ప్రవర్తిస్తాను, అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. అంటే నీకు విరిగి నలిగిన హృదయం లేకపోతే నీకు పశ్చాత్తాపం రాదు, నీవు దిద్దుబాటును అంగీకరించవు, నీ పాపాలు ఒప్పుకోవు, దేవుని కృపను ఆశ్రయించవు. ఇవన్నీ లేకపోతే నీవు ఇంకా తప్పిదములోని పాపాలు చేయాలని ఇష్టపడుతూనే ఉంటావు. కాబట్టి మంచి బుద్ధి నీకు ఉండవు, తెచ్చుకోవటానికి, బుద్ధి మార్చుకోవటానికి ఇష్టపడవు. కాబట్టి నీవు సుబుద్ధిని కాక చెడ్డ బుద్ధిని అలవాటు చేసుకొని ప్రవర్తిస్తావు. కానీ ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగిన వారు గుణపాఠం నేర్చుకుంటారు. నేను ఇప్పటి నుంచి అయినా మంచి బుద్ధి కలిగి నేను నివసించడానికి ప్రయత్నం చేస్తాడు. అంతమాత్రమే కాకుండా దేవుని స్తుతిస్తానికి కూడా ఆలోచన చేస్తాడు. చదవండి కీర్తన, 51వ కీర్తన 15వ వచనం చదవండి.
ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడవు కావు నీవు బలులను కోరువాడవు కావు కోరిన యెడల నేను అర్పించను ఇక్కడ చూసినట్లయితే తీర్మానం తీసుకున్నాడు అక్కడ దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము అంటున్నాడు అంటే నేను నోరు తెరిచినప్పుడు నేను కేవలం నిన్నే స్తుతిస్తాను నిన్నే గణపరుస్తాను అంటే ఇంకా అపవిత్రత నా నోట్లో నుంచి నేను పలకను అని అది క్రియరూపంలో అంటే జరిగించడానికి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నేను ఇంకా అపవిత్రత అనేది నా నోటి నుంచి నేను అసలు రానే అని ప్రభువా అంటే ఇవన్నీ నోటి ద్వారానే నేను జరిగించాను నేను చేసిన ఇవన్నీ కూడా బెత్సవాని అంటే మనం చూసినట్లయితే ఉరియాని చంపించడం కానీ ఇవన్నీ కూడా హృదయంలో కలిగినది నోటి ద్వారా అతను జరిగించాడు కనుక అందుకనే అతని నోరుతో కూడా ప్రభువా నిన్ను నేనే స్తుతిస్తాను అని అంటున్నాడు అక్కడ మనం చూసినట్టు ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరవము అంటున్నాడు ఈ రోజున దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మరలా దేవుడు మనకి ఈ రోజున విన్నవించుకున్నట్టు ఏంటంటే విరిగి నలిగిన మనస్సుకు దేవుడు ఇష్టం అంట ఆయనకి రేపు నీవు తీసుకొచ్చే బలి కంటే ఎప్పుడు కూడా రేపనే కాదు నీవు నీ యొక్క బైబిల్లో కానుక నువ్వు పెట్టుకోబోయే ముందు నీవు దేవుని సన్నిధికి వచ్చే ముందు ఈ హృదయాన్ని నీవు సిద్ధపరచుకోవాలి అందుకనే దేవుని సన్నిధిలో తొందరగా రావాలి మందిరానికి తొందరగా రావాలి ఒక 15 నిమిషాల ముందే దేవుని సన్నిధికి వచ్చి వారమంతా మనం ఎలాగ జీవించాలో ఒకసారి ఆలోచన చేయాలి ఆలోచన చేసి దేవునికి అసహ్యమైనటువంటి క్రియలు ఏమైనా చేసినట్లయితే దానికి కన్నీరు కార్చి పశ్చాత్తాపము చెంది హృదయాన్ని నలగొట్టుకొని విరిగి నలుగురు హృదయంతో ప్రభువా నేను అపవిత్రుని ప్రభువా నన్ను క్షమించండి వేడుకొని అప్పుడు మనము దేవుని సన్నిధిలో మన పెదవులను పవిత్రపరచుకొని అప్పుడు దేవుని సన్నిధిలో లెక్క సరి చేసుకొని నోరు తెచ్చుకొని పాడినప్పుడు దేవుడు మన యొక్క అర్పణలు అంగీకరిస్తాడు జీవ ఫలాలు దేవుడు అంగీకరిస్తాడు కానీ అశ్రద్ధగా మనం ఇష్టం వచ్చిన సమయంలో మనం వచ్చేసి సిద్ధపాటు ఉండదు ఒక విరిగి నలిగిన హృదయం ఉండదు ఏదో బల్లలో కూడా ఇష్టానుసారంగా మనం ఏదో మనం ఆచారరీతిగా మనం తీసుకోవాలంటాం కాదు దేవుడు ఎప్పుడూ కూడా మనము బల్ల దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను ప్రార్థనలో మిమ్మల్ని కొద్ది సమయం నడిపిస్తాను కనీసం ఆ సమయంలోనైనా విరిగి నలిగిన హృదయంతో నీవు దేవుణ్ణి అంగీకరిస్తే దేవుని సన్నిధిలో నీవు సరి చేసుకుంటే దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎప్పుడూ కూడా ఎక్కడికి వచ్చినా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ మనసును అలవాటు చేసుకోవాలి విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు దేవుని నిర్లక్ష్యం చేయడు బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా తప్పిపోయిన కుమారుడు ఎప్పుడొచ్చాడు హృదయము విరిగిపోయి నలిగిపోయినప్పుడు ఇంకా నాకు ఏ దిక్కు లేదు నన్ను కనికరించేవాడు నా తండ్రే అతని ఇంట్లో నేను పనివానిగా ఉండటానికైనా నేను ఇష్టపడతానని బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు నీవు అన్ని తీసుకొని వెళ్ళిపోయాను గంటేశాడా అదే రీతిగా అదే వస్త్రాల మీద అదే దుర్గంధముతో ఉన్నప్పుడు తన మెడ మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు ఈ రోజున నీకు కావాల్సింది అదే తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు నీవు మంచి బట్టలు కాదు నీకు కావాల్సింది మంచి హృదయము నీ హృదయాన్ని అలంకరించుకొని విరిగి నలిగిన హృదయముతో నీవు ఆ అర్పణలు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు దేవుడు యేసయ్యని ఎందుకు అంగీకరించాడో తెలుసా ఎందుకు అంగీకరించాడు ఆ అర్పణని ఎందుకు అంగీకరించాడు యేసయ్య ముద్దైపోయాడు తన శరీరం ముద్దగా మారిపోయింది దున్నబడింది ఒక మనం చూసిన నాగలతో ఏ విధంగా పొలాన్ని దున్నుతారో ఆయన వీపంతా దున్నబడింది అన్నమాట అందుకనే దేవుడు ఆ యొక్క ఆ రీతిగా ఆ అర్పణను మానవాళ్ళందరికీ పాపం తీసివేయటానికి అంత శ్రేష్టమైన పవిత్రమైన రక్తము అంత శ్రేష్టమైన బలియాగాన్ని అర్పించబడటం జరిగింది కనుక దేవుడు అంగీకరించాడు మరి సర్వమానవాళి పాపాన్ని తీసివేయటానికి
యేసయ్య నలిగిపోయాడు. మన అపరాధముల నిమిత్తం ఆయన మొత్తబడ్డాడు, నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. ఈ రోజున నీవు నీ హృదయాన్ని విరగొట్టుకుంటావా? నీ హృదయాన్ని నీవు విరగొట్టుకొని దేవునికి నీ హృదయాన్ని నీవు సమర్పిస్తే దేవుడు నీలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు.